నమస్కారం న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ రాష్ట్రవ్యాప్తంగా మహాత్మా గాంధీని స్మరించుకున్న నేతలు బాపు ఘాట్లో గవర్నర్ అసెంబ్లీలో స్పీకర్ నివాళులు రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ కోసం స్పెషల్ జోన్ మనోహరాబాద్ లో ఐటీసీ ఫుడ్ ఇండస్ట్రీని ప్రారంభించిన కేటీఆర్ కొల్చేరా మండలంలో పర్యటించిన నర్సాపూర్ ఎమ్మెల్యే కోనాపూర్ గ్రామంలో రెండో విడత కంటి వెలుగు వైద్య శిబిరాన్ని ప్రారంభించిన జనారణ్యంలోకి వచ్చిన జింకపిల్లపై బూర కుక్కల దాడి రామయ్యంపేట మండలంలో ఘటన జింకను రక్షించిన గ్రామస్తులు అమరవీరుల దినోత్సవం సందర్భంగా మహాత్మా గాంధీకి ప్రధాని మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాళులు అర్పించారు జాతి సేవలో భాగంగా తమ ప్రాణాలను సైతం త్యాగం చేసిన వీరులను ఈ సందర్భంగా స్మరించుకున్నామన్నారు ఈ రోజు గాంధీజీ వర్ధంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటున్నానని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు దేశం కోసం అమరులైన వారందరికీ కూడా తాను నివాళులు అర్పిస్తున్నానని తెలిపారు వారి త్యాగాలు ఎప్పటికీ మరవలేనివన్నారు అభివృద్ధి చెందిన భారతదేశం కోసం పనిచేయాలనే తమ సంకల్పాన్ని బలోపేతం చేస్తూనే ఉంటారు అని ట్వీట్ లో పేర్కొన్నారు మహాత్మా గాంధీ 75వ వర్ధంతిని పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నివాళులు అర్పించారు హైదరాబాద్ లంగర్ హౌస్ లోని బాపు ఘాట్ లో గవర్నర్ తమిళసై సౌందర రాజన్ నివాళి అర్పించారు మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ మహమూద్ అలీ సిఎస్ శాంతి కుమారి డీజీపీ అంజనీ కుమార్ ఈ సందర్భంగా గవర్నర్ కు ఘన స్వాగతం పలికారు అనంతరం గాంధీజీ విగ్రహానికి గవర్నర్ మంత్రులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఎమ్మెల్సీ వాణిదేవి కాంగ్రెస్ నేత విహెచ్ సహా పలువురు రాజకీయ నేతలు మహాత్ముడి సేవలను గుర్తు చేసుకున్నారు మెదక్ జిల్లాలో రాష్ట్ర ఐటీ పరిశ్రమల పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పర్యటన ప్రారంభమైంది మొదట మనోహరాబాద్ లో పర్యటించిన కేటీఆర్ అక్కడ ఐటీసీ ఉత్పత్తుల తయారీ పరిశ్రమను ప్రారంభించారు అనంతరం ఐటీసీ పరిశ్రమలో ఏర్పాటు చేసిన ఉత్పత్తుల ప్రదర్శనను తిలకించారు 450 కోట్ల పెట్టుబడితో ఐటీసీ ఈ పరిశ్రమను నిర్మించింది ఐజీబీసీ నుంచి ప్లాటినం గ్రీన్ బిల్డింగ్ ధృవీకరణ పొందింది మనోహరాబాద్ పరిశ్రమ సిబ్బందిలో 50% మహిళలే ఉన్నారు मैंने उनसे रिक्वेस्ट किया कि यहाँ के अगल बगल में जितने विलेजेस हैं अगर यहाँ के जो एजुकेशन नीड्स हैं हेल्थ केयर नीड्स हैं आपके कॉरपोरेट सोशल रिस्पॉन्सिबिलिटी के अंडर अगर आप इनको कोऑप्ट कर लें और थोड़ा इनकी बेहतर करने में अगर आपकी थोड़ी मदद मिले तो बहुत अच्छा होगा आपके लिए भी और हमारे लिए भी तो मैंने उनको रिक्वेस्ट किया सर ने He said kindly that he will instruct his team here to look at it. My humble request, sir, is I think it's important to be in consonance with local ecosystem. Because local farmers ne hame yahan pe zameen diya, local public representatives ne hame support kiya. To hamari farz banta hai, hamari dharm hai ki unki puri tarah se hum support kare. Chahe wo healthcare mein ho, me primary healthcare center lagavachu, ledha ikkada unde mana schools kavachu. వాటిని మెరుగ్గా చేసే క్రమంలో వారు సహకరించాలని కోరాను తప్పకుండా సహకరిస్తానని చెప్పి కూడా వారు చెప్పినారు దాంతోపాటు నా విజ్ఞప్తి మీ అందరితో కూడా ఏమంటే ఒకప్పుడు హైదరాబాద్ ఒకనాడు నేను స్కూల్లో ఉన్నప్పుడు చదువుకుంటున్నప్పుడు ఐ రిమెంబర్ దట్ హైదరాబాద్ వాజ్ ద న్యూట్రోసూటికల్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా న్యూట్రోసూటికల్స్ హబ్ ఆఫ్ ఇండియా హమే యాద్ హై సర్ కి కుచ్ జగా హోతే థే హైదరాబాద్ మే కాటేదాన్ కర్కే ఏక్ జగా రాజేంద్ర నగర్ కాన్స్టిట్యూన్సీ మే ఆతా హై వహాం కి తరఫ్ అగర్ హమ్ జాతే తో పెహలే वहाँ पूरा का पूरा वो बिस्किट का एक ये आता था पूरा वहाँ पूरा एरिया में बिस्किट का स्मेल आता था हमें बच्चों को हमें मैं जब स्कूल में था तो एक्सकर्शन ले जाते थे हमें दिखाने की क्या क्या बनता है वहाँ पे आज खुशी की बात ये है कि आपने फिर से सनफीस यहाँ शुरू करके बिंगो भी यहाँ शुरू करके न्यूट्रोसूटिकल्स में भी हैदराबाद का फिर से एक बार अपना जगह बनाने का अपना जगह फिर से एक अच्छा उम्मीद हमको दिलाया దీంతో పాటు నేను సంజీవ్ పూరి గారిని అడిగింది ఏమంటే
वाली कड़ा बिंगो तैयार जेस्तुनारो अदे विधंगा इतर उत्पत्ति तैयार जेस्तुनारो वाट की संबंधी मरी रॉ मटेरियल अंटे इप्पुडु मनं पोटाटो चिप्स अंटे आलुगड्डलु इक्कडे तैयार चेस्ते बागुंटदि इक्कड रैतुल नुंचि कोनंडि अदे विधंगा मिगतायि कूडा इक्कडे रैतुल दग्गरे कोनंडि कोनुगोलु चेयंडि अनि कोरानु ऐम जस्ट सेयिंग दट ऐ हव रिक्वेस्टेड यू टू स्टार्ट सोर्सिंग मोर फ्रम द लोकल फार्मर्स इदि वारु एमन्नारंटे इक्कड पंडिंचे आलुगड्डल क्वालिटी ఏదైతే ఉందో ఇంకొంత పెంచాల్సి ఉంటుంది దానికి సంబంధించి మా టీంకి నేను చెప్తాను స్థానిక ఫార్మర్స్తో కలిసి అవసరమైతే మన వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏదైతే ఉన్నదో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏదైతే ఉన్నదో వారి దగ్గర ఉండే శాస్త్రవేత్తలు మన దగ్గర ఉండే రైతు బంధు సమితులు స్థానిక యంత్రాంగం కలిసి పనిచేసినట్టయితే ఎక్కడి నుంచో ఈ ఆలుగడ్డలు తెచ్చుకునే అవసరం ఉండదు మన స్థానిక రైతుల నుంచే కొనుగోలు చేసి మన వాళ్ళకు కూడా బిజినెస్ దొరుకుతుంది వాళ్ళకు కూడా ఎక్కడి నుంచో లారీలలో తెచ్చుకునే బాధ తప్పుతుంది తద్వారా ఉత్పత్తి కూడా తక్కువ కాస్టులో ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుంది ఇది ఇద్దరికి కూడా ఉభయతారకంగా ఇద్దరికి కూడా విన్ విన్ ఫార్ములా లా ఉంటుంది కాబట్టి చేయమని కోరితే తప్పకుండా అది కూడా చేస్తానన్నారు దాంతో పాటు అదర్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ ఆల్సో సార్ సార్ ఇన్ తెలంగాణ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ అవర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ వి ఆర్ విట్నెసింగ్ 5 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రెవల్యూషన్స్ ఇన్ అగ్రి అండ్ అలైడ్ సెక్టర్స్ సార్ ఫస్ట్ థింగ్ ఐల్ టెల్ యు ఇస్ విత్ రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ కు ఆమోదం తెలకపోవడంతో తెలంగాణ గవర్నర్ తమిళసై తీరుపై శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్పందించారు రాజ్యాంగ బద్దమైన పదవుల్లో ఉన్న వాళ్లు జాగ్రత్తగా ఉండాలని గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒకరినొకరు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉండాలని తెలిపారు వక్రబుద్దితో ఆలోచన చేసే వాళ్లకు మంచి బుద్ది కలగాలన్నారు దేశంలో మతోన్మాద శక్తులు దేశాభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నాయని ఆరోపించారు ఉండాలి ఎవరైనా సరే మరి రాజ్యాంగం కల్పించిన దాన్ని పక్కకు పెట్టేటువంటి సంస్కృతి మంచిది కాదు కాబట్టి ఎంత ప్రభుత్వం అయినా గవర్నర్ అయినా శాసనసభ అయినా శాసనమండలి అయినా ఒకరికొకరికి ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి తప్పనిసరిగా మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా మహాత్మా గాంధీ గారి ఆశీస్సులతోని మరి తప్పనిసరిగా ఇవన్నీ సర్దుకుంటాయని మేము ఆశిస్తున్నాం తాగడానికి నీళ్లు లేకపోతే ఉండడానికి ఇల్లు లేకపోతే నడవడానికి రోడ్లు లేకపోతే చదువుకోవడానికి పాఠశాల లేకపోతే వైద్యానికి వైద్యశాల లేకపోతే గ్రామీణ ప్రాంతాల్లో పరిశుభ్రత లేకపోతే గ్రామ స్వరాజ్యం ఎట్లొస్తుంది కాదు ఈనాడు గ్రామ స్వరాజ్యాన్ని 100% నిరూపించినటువంటి వ్యక్తి నేను అనుకుంటా బహుశా నా రాజకీయ అనుభవంలో ఒక కేసీఆర్ గారే ఇయాల చూడండి గ్రామాలలో ఎంతటి మంచి పరిశుభ్రత పచ్చదనం మంచి రోడ్లు భవనాలు హాస్టల్స్ హాస్పిటల్స్ పేదలకు ఇండ్లు సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ గ్రామ స్వరాజ్యంలో భాగం ఎందుకంటే మన భారతదేశంలో 70% మంది గ్రామీణ ప్రాంతాలు నివసిస్తారు 30% మంది పట్టణాలు నివసిస్తున్నారు కానీ గ్రామంలో ఉన్నటువంటి అవసరాలను వారి కష్టాలను వారి మౌలిక సదుపాయాలను కలిగించలేకపోవడం వల్ల గ్రామాల నుంచి వలస పట్టణాలకు వస్తున్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత కోట్లాది మంది జీవించే పట్టణాలలో వారు ఎక్కడ ఉంటున్నారు ఏం చేస్తున్నారు దుర్భరమైన బతుకు బతుకుతున్నారు అదే గ్రామంలో ఉంటే బ్రహ్మాండంగా ఇంట్లో ఉండి తన వ్యవసాయం పని చేసుకొని తన వృత్తి చేసుకొని భార్య పిల్లలతో సుఖంగా బతుకుతారు ఈరోజు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రివర్స్ వలస స్టార్ట్ అయినాయి అంటే గ్రామ స్వరాజ్యం వైపు వెళ్తున్నాం వెళ్ళాం ఆల్రెడీ పొలం వదిలిపెట్టి హైదరాబాద్కి వచ్చిన బుద్ధుబాయికి రైతు మళ్ళీ ఊరికి పోతుంది పొలం పంట పండించడానికి వృత్తిరీత్యా బతికేటువంటి వివిధ రకాల వృత్తుల వారు తమ గ్రామాన్ని వదిలిపెట్టి బయటకు వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు తన గ్రామాన్ని చేరుకుంటున్నారు కమ్మరి గాని కుమ్మరి గాని పద్మశాలి గాని ఈరోజు రాజకీయ పార్టీలు ఎన్నికల తర్వాత రాజకీయాలు మాని ప్రజా శ్రేయస్సు కోసం పాటుపడాలని చినజీఆర్ స్వామి వ్యాఖ్యానించారు మనుషుల మధ్య అంతరాలు పెరిగిపోతున్న తరుణంలో అందరి మధ్య సమతాభావం పెంపొందించే లక్ష్యంతోనే సమతామూర్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఈ కేంద్రం ఏర్పాటు చేసి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా వచ్చే నెల 5న 108 మంది దేవతామూర్తులకు కళ్యాణం నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు ఒక్కొక్క సిద్ధాంతాన్ని ప్రధానం చేసుకుని వస్తుంటాయి
ఆ సిద్ధాంతపు సారాన్ని రుచి కలిగిన వాళ్ళందరికీ అందించడం ఆ పార్టీ లక్ష్యంగా ఉంటుంది. ఆ రకంగా పరిపాలన సాగించడానికి వాళ్ళు కృషి చేస్తూ ఉంటారు. ఇప్పుడు రాజకీయ పార్టీలు అవే కదా. సో ప్రతి వాళ్ళకి లక్ష్యం సమాజానికి బాగు చేయాలి అనేటటువంటిదే ఉంటుంది. ఇప్పుడు అందరికీ ఉపయోగపడాలి, అందరూ కూడా సుఖపడాలి, అందరికీ కావాల్సిన వనరులు అందించగలగాలి, అందరూ కలిసి మెలిసి ఉండాలి. కలిసిమెలిసి ఉండాలి అని అనుకున్నప్పుడు ఆ సందర్భం వచ్చినప్పుడు దానికి తగినట్టుగా వాళ్ళు వ్యక్తుల్లో తమ గురించి చెప్పుకోవడం లేకపోతే మిగతా వాళ్ళలో ఉండే లోపాలు చూపించడం అదేం పెద్ద తప్పేం కాదు. అంటే బికాజ్ దట్ ఈస్ దే స్ట్రగుల్ ఫర్ ది ఎగ్జిస్టెన్స్ కనుక మిగతా సమయంలో అందరూ కలిసి పనిచేయాలి. ఎవరు ఎక్కడ ఎలా ఉన్నా అందరూ కలిసి పనిచేయడం అనేది మంచిది. ఇది ఎప్పుడో మన పూర్వపు నేతలు ఎవరో చెప్పిన మాట ఇది. ఈవేళ మేము కొత్తగా చెప్పే మాట అయితే ఏం కాదు ఇది. అందుచేత మనకి ఆ రకంగా ప్రజలను కూడా మనం తీర్చిదిద్దడం అనేటటువంటిది కూడా చాలా అవసరం. కానీ మనకి ప్రస్తుతం పరిస్థితుల్లో అలాంటి కూడా కనిపించట్లేదు. ఒకళ్ళనొకళ్ళు ఆక్షేపించుకోవడం, ఒకళ్ళనొకళ్ళు నిందించుకోవడం అలాంటివి కనిపిస్తుంది. అది ప్రజలకు కూడా అది అంత మంచి సిగ్నల్స్ కూడా కావు. అది భారత్ జోడో యాత్ర కొనసాగింపుగా రాష్ట్రంలో చేపట్టనున్న హజ్ సే హజ్ జోడో యాత్రను ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు అంజన్ కుమార్ యాదవ్ పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ముగింపు సందర్భంగా గాంధీ భవన్ లో పార్టీ నేతలతో కలిసి ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. భారత్ జోడో యాత్రను చేపట్టిన రాహుల్ గాంధీ ఐక్యతను చాటారని తెలిపారు. చేయడం జరిగింది రాహుల్ గాంధీ గారు. ఏదేమైనా కానీ ఈరోజు కొన్ని దుష్టశక్తులు రాహుల్ గాంధీని ఏదేదో అన్నారు. ఈరోజు రాహుల్ గాంధీ ఏదో సూచించడం జరిగింది. ఏ సక్రిఫైస్ దేశకెళ్ళే దేశకే అఖండతకెళ్ళే దేశకే సక్రిఫైస్ ఫ్యామిలీయే దేశకే ఏకే భూమి హింద్రాజీనే దేశకే అఖండతకెళ్ళే కుర్బానీ రాజీవ్జీనే దేశకెళ్ళే అఖండతకెళ్ళే ఐసా కోయి హిందుస్థాన్ కే అందర్ కోయి పార్టీ మే కిసీ పార్టీ మే కోయి నేతా ఐసా కోయి షహీద్ హై సో బతావ్ హమ్కో. కంటి వెలుగు కార్యక్రమం ఒక చారిత్రాత్మకమని, దేశం మొత్తం మన రాష్ట్రం వైపు చూస్తుందని నర్సాపూర్ ఎమ్మెల్యే చిల్వల మధు రెడ్డి అన్నారు. కొల్చారా మండలం కోనాపూర్ గ్రామంలో రెండో విడత కంటి వెలుగు వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే మదన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. కొల్చారం మండలం కోనాపూర్ గ్రామంలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో రెండో విడత కంటి వెలుగు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి నర్సాపూర్ ఎమ్మెల్యే చిల్మల మదనరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కంటి వెలుగు వైద్య శిబిరాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం వైద్య శిబిరంలో పలువురికి కంటి అద్దాలను పంపిణీ చేశారు. అనంతరం టీఆర్ఎస్ పార్టీ యువత విభాగం మండల అధ్యక్షుడు సంతోష్రావు, మదనరెడ్డితో పాటు వైద్యురాలు హర్షిత, అలాగే వైద్య సిబ్బంది షాల్వా పూలమాలతో ఘనంగా సన్మానించారు. జిల్లా కోఆప్షన్ సభ్యు మన్సూర్ మహమ్మద్ ను షాల్వాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మదన్ రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం మారుమూల గ్రామాల్లో సైతం వైద్య సేవలు అందించడం ఎంతో హర్షించదగ్గ విషయమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆప్షన్ సభ్యులు మన్సూర్ అహ్మద్, ఎంపీపీ మంజులా కాశీనాథ్, మండల పార్టీ అధ్యక్షులు గౌరీశంకర్, యువత విభాగం అధ్యక్షుడు సంతోష్రావు, సర్పంచ్ రమేష్, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు పెరోల విష్ణువర్ధన్ రెడ్డి, రంగంపేట సొసైటీ వైస్ చైర్మన్ మోతుకు మల్లేశం, మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ యాభన్నగారి మల్లారెడ్డి, ఎంపీటీసీ ఆరుట్ల ఎల్లయ్య, ఎంపీడీఓ గణేష్ రెడ్డి, ఐకేపీ ఏపీఎం సుశీల్వా, డాక్టర్ హర్షిత, సూపరింటెండెంట్ సుదర్శన్, మాజీ సర్పంచ్ వెంకటేశం, పంచాయతీ కార్యదర్శి నగేష్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళంతా ఆయాలు అంగన్వాడీలు వీళ్ళందరూ కూడా పాల్గొని ప్రతి జాలు కూడా దిగ్విజయం చేస్తున్నారు. పత్రిక విలేకరులకు ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకమైన నమస్కారాలు. చాలా సంతోషం. ఇవాళ కంటి వెలుగు యావత్ భారతదేశంలో కూడా ఒక ఆదర్శంగా తీసుకుంటున్నారు. మన కేసీఆర్ గారిని, మన ముఖ్యమంత్రి గారు ఎన్నో వినూత్నమైన కార్యక్రమాల్లో ఇది కూడా ఒక పవిత్రమైన మంచి కార్యక్రమం. ఇది ప్రతి గ్రామానికి మాలమూర తాండాలకు కూడా వచ్చి ఇవాళ కంటి వెలుగు ప్రోగ్రామ్స్ ప్రభుత్వం తరఫు నుంచి చేసి మరి వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరిని కూడా కన్ను లేకుంటే మనకు ప్రపంచం లేదు. మరి కన్ను ఒక పెద్ద మనిషిలే చూపించుకున్నానేది లేదు. ఇవాళ గ్రామాలలో అందరు కూడా చెకింగ్ చేసుకుంటే చాలా మంది కూడా వస్తున్నాయి. మనకు జ్వరం వస్తే ఎట్లనో మరి తక్కువ చేసుకుంటాము. కంటి
చూపు కూడా తక్కువంటే మరి అద్దాలు ఇస్తారు కనుక అందరు కూడా ఉపయోగించుకోవాలి. దీన్ని వినియోగించుకొని మనం ప్రతి ఒక్కరం కూడా దీన్ని దిగ్విజయం చేయాలనేది కూడా మీ అందరితో మనం చేస్తున్నా చాలా సంతోషం. మరి కోనపురంలో 100% మీరు అందరు కూడా మరి 3-4 రోజులు 5 రోజులు 3 తారీఖు వరకు ఉన్నది కనుక 3 తారీఖు వరకు ప్రతి ఒక్కరిని కూడా చూపించాలి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఇండ్లు లేని నిరుపేదలకు వెంటనే డబుల్ బెడ్రూమ్లు ఇండ్లు ఇవ్వాలని మాజీ కలెక్టర్ ఆకునూరి మురళి కథం తొక్కారు. సోమవారం ఉదయం నిరుపేదలతో కలిసి భూపాలపల్లి వేషలపల్లిలో ఉన్న డబుల్ బెడ్రూమ్ల వద్దకు తరలి వెళ్తుండగా పోలీసులు అడ్డుకుని భూపాలపల్లి స్టేషన్కు వారిని తరలించారు. వారి వెంట సుమారు 100 మంది మహిళలు ఉన్నారు. 24 గంటల్లో డబుల్ రూమ్లు కేటాయించాలని నిరుపేదలకు న్యాయం జరిగేంత వరకు ఇక్కడే ఉంటామన్నారు. సంవత్సరాలు గడుస్తున్నా కట్టిన ఇండ్లు శిథిలావస్థకు చేరుకుంటున్నాయని వెంటనే లబ్ధిదారులకు మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు. స్థానిక తహసీల్దార్ ఇక్బాల్ ఫిబ్రవరి 10లోగా అలాట్మెంట్ పూర్తి చేస్తామని సూచించినా వారు వినలేదు. 24 గంటల్లో నిరుపేదలకు అలాట్మెంట్ పూర్తి చేయాలని అంతవరకు ఇక్కడి నుంచి వెళ్లేది లేదని స్టేషన్లో భీష్మించు కూర్చున్నారు. మెదక్ జిల్లా రామయ్యంపేట మున్సిపాలిటీ పరిధిలోని గోల్పర్తి గ్రామ శివారులోకి అడవి నుంచి తప్పిపోయి వచ్చిన జింకను గ్రామంలోని ఊర కుక్కలు జింకను గాయపరిచాయి. గ్రామ శివారులోని పొలాల్లో జింకపై దాడి చేస్తున్న దృశ్యాన్ని చూసిన రైతులు ఊర కుక్కల్ని తరిమివేసి జింకను కాపాడారు. తీవ్ర గాయాలైన జింకను అటవీశాఖ అధికారులకు అప్పగించారు. ఈ సందర్భంగా గోల్పర్తి రైతులు మాట్లాడుతూ గ్రామంలో ఊర కుక్కల బిడద తీవ్రంగా పెరిగిపోయిందని గతంలో కూడా ఓ పాడి గేదెను కొరికి చంపేశాయన్నారు. మనుషులపై కూడా దాడి చేస్తున్నాయని వారు తెలిపారు. వెంటనే పెరిగిన ఊర కుక్కల బిడద నుంచి వారిని కాపాడాలని పెరిగిపోయిన ఊర కుక్కలను గ్రామం నుంచి ఇతర ప్రాంతాలకు తరలించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఒక జింకను కుక్కలు వేలాడి తన ఇష్టమున్న సారంగా చంపేసినాయి. పట్టినాయి, పట్టే దానికి కొంచెం గాయాలైనాయి. గాయాలు రాగానే మరి ఫారెస్ట్ అధికారులకు కూడా చెప్పినాము. చెప్పకనే వాళ్ళు వెంటనే స్పందించి వచ్చారు. రాగానే మరి తనకి మాకు కుక్కలతో చాలా ప్రమాదకరం ఉన్నది. ఆ కుక్కలను ఖచ్చితంగా మున్సిపల్ అధికారులు వెంటనే చర్య తీసుకొని ఖచ్చితంగా వాళ్ళని కుక్కలకు ఏదైనా మందులు పెట్టారా లేకపోతే కుక్కలు ఇంటికెళ్ళి తీసేయాలి. ప్రాణప్రాయము మనుషులకు కూడా చాలా బాధ ఉన్నది. గతంలో కూడా ఒక బర్రె, ఒక పాలిచ్చే బర్రె, డైలీ ఒక 1000 రూపాయలు సంపాదించే బర్రె, ఇవాళ ఒక 50-60 వేల బర్రెను కూడా కుక్కలు వేధించి వెంటాడి మొత్తం దాన్ని నరి ఇట్లా పిక్కలు పట్టి చీరేసినాయి. చీరేస్తే కూడా దాన్ని ఆ బర్రెను కూడా తీసుకుపోయి బొంద పెట్టడం జరిగింది. దాన్ని స్వయంగా మాకు కుక్కల నుంచి మరి రైతులకు కూడా చాలా ఇబ్బందికరం ఉంది. పొలాల కాడికి పోవాలంటే ఒక గుంపు వస్తుంది, ఆ గుంపు ఎంబడ వాడి కూడా రైతులకు ఇబ్బందికరం చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా దాని మీద తగిన చర్య తీసుకొని మాకు ఈ మున్సిపల్ అధికారులు న్యాయం చేయాలని చెప్పి కోరుచున్నాం. సార్, మేము రోజు ఇటు పొలంకాడికి వెళ్తాం సార్, దారి ఎంబటాల. అయితే జింక గుట్టకుంటున్నాయి సార్, కుక్కలు ధరంకొచ్చి దాన్ని పట్టినాయి. ఒక 5-6 కుక్కలు ఉన్నాయి సార్. ఆ పట్టుబట్ల మా పిల్లవాడు చూసి వాటిని నిలబొట్టి పాల షాపుకి ఫోన్ చేసి దాన్ని కాపాడడం జరిగింది సార్. అయితే ఈ ఏరియాలోకి కుక్కలను కూడా పట్టుకోవేటని వదిలిపెట్టే వాళ్ళని కోరుతున్నాం సార్. ఇద్దరు ద్వారా కుక్కలకు మనుషులకు కుక్కలను అట్టుబట్టి ఇచ్చబెట్టి దాని ద్వారా మాకు కూడా అపాయం ఉన్నాయి సార్ కుక్కల ద్వారా. హనుమకొండలో మద్యం మత్తులో ఓ యువకుడు రోడ్డుపై వీరంగం సృష్టించారు. కాకతీయ యూనివర్సిటీ చౌరస్తాలో మద్యం మత్తులో హల్చల్ చేశాడు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు. పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. ఎంత నచ్చ చెప్పినా వినిపించుకోకపోవడంతో చివరకు నిందితుడి 2-వీలర్ను సీజ్ చేశారు. కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఎందుకు మాట్లాడరు?
అరే నువ్వు ఆరా ఆగు బావను గవర్నమెంట్ ఎట్లా అంటే పడాలను నిజంపేట మండల పరిధిలోని శ్రీ తిరుమల స్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా శ్రీ తిరుమల స్వామి బ్రహ్మోత్సవాలు ముగిసిపోయాయి. ఈ సందర్భంగా చివరి రోజైన స్వామివారికి విగ్రహాలకు చక్రస్నానం స్వామివారి పవిత్రమైన గుండంలో నిర్వహించారు. నిజంపేట మండల పరిధిలోని శ్రీ తిరుమల స్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా జరిగిన శ్రీ తిరుమల స్వామి బ్రహ్మోత్సవాలు సోమవారం ముగిశాయి. ఈ సందర్భంగా చివరి రోజు స్వామివారి విగ్రహాలకు చక్రస్నానం స్వామివారి పవిత్రమైన గుండంలో నిర్వహించారు. చివరి రోజు స్వామివారిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఆలయ అర్చకులు వాసు శర్మ ఆచార్య, హర్షవర్ధన్ ఆచార్యులు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వాసు శర్మలు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం రథసప్తమి రోజున తిరుమల స్వామి బ్రహ్మోత్సవాలు 3 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తామన్నారు. శ్రీ తిరుమల స్వామివారి కళ్యాణ ఉత్సవాలకు మెదకెమ్మెల్లి పద్మా దేవేందర్ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారన్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తున్నారని, ఆ తిరుమలేశ్వర స్వామి కృపా కటాక్షాలు గ్రామ మండల ప్రజలపై ఎల్లవేళలా ఉండాలని, పాడి పంటలు సుభిక్షంగా పండాలని స్వామివారిని కోరుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పురోహితులు సంతోష్, ఆలయ చైర్మన్ ఆకుల మహేష్, ఎంపీటీసీ నంద్యాల బాలరెడ్డి, బాజా తిరుమల్ సిద్ధిరామరెడ్డి, ఆలయ పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. వెంకటాద్రి సమస్తానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశమో దేవో న భూతో న భవిష్యది. తిరుమల స్వామి ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాలు గత శుక్రవారం నుండి ప్రారంభమయ్యాయి. ఈరోజు మహాపూర్ణావతి, చక్రస్థానం, భూతబలి, మహా ఆశీర్వచనం ఇత్యాది కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. కార్యక్రమాలు 3 రోజుల నుంచి కళ్యాణోత్సవంలో మన స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి పద్మా దేవేందర్ రెడ్డి గారు పాల్గొని స్వామివారి యొక్క పట్టువస్త్రం అవతరించి కళ్యాణం నిర్వహించడం అందరికీ ఆనందదాయకం. ఈ కళ్యాణోత్సవంలో వారు ఐరారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, మన గ్రామాలు మన చక్కగా అందరూ సుఖంగా ఉండాలి అని చెప్పి ప్రార్థన చేసి కళ్యాణం నిర్వహించారు. ఇటు కళ్యాణ ఉత్సవాల్లో మన గ్రామంలో ఉన్నటువంటి 4 గ్రామాల సర్పంచులు, అధికారులు, పెద్దలు అందరూ పాల్గొన్నారు. ఇటు కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి కార్యనిర్వాహాధికారి మోహన్ రెడ్డి గారు మరియు ఆలయ పాలక మండలి అయినటువంటి ఆకుల మహేందర్ మరి సిద్ధరామరెడ్డి, తిరుమలయ్య వీళ్ళందరూ సహకారం చేత చక్కగా ఆలయాన్ని నిర్వహించడం, ఉత్సవాన్ని నిర్వహించడం జరిగింది. ఇటు ఉత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్వామివారికి ఉత్సవంలో అన్ని ఏర్పాట్లు ఈ పాలక మండలి ఆకుల మహేందర్ గారి ఆధ్వర్యంలో మరియు ఈవో మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. వారందరికీ ఆ తిరుమల స్వామి యొక్క ఆశీస్సులు అందజేస్తూ ప్రతి సంవత్సరం ఇలాగే ఉత్సవాలు నిర్వహించి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని మా తిరుమల స్వామిని కోరుకోవడం జరిగింది. ఇటీవటి ఉత్సవాల్లో స్థానిక ఉన్నటువంటి తిరుమల స్వామి అర్చకులైనటువంటి హర్షవర్ధన్ చార్య మరియు సంతోష్ శర్మ మరియు ఉన్నటువంటి వాళ్ళందరూ నిర్వహించారు చక్కగా. వారికి ఆ తిరుమల స్వామి యొక్క అనుగ్రహాలు కలగాలి. ఇళ్ళవేళ ప్రతి సంవత్సరం ఇలాగే ఉత్సవాలు నిర్వహించి ఆ తిరుమల స్వామి ఆశీస్సులు మనందరిపై ఉండాలని మనసారా కోరుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ. రైతు బంధు పథకం అధికార పార్టీ మంత్రులకే ఉపయోగపడుతుందని, తెలంగాణ రాష్ట్రంలో ఏ పథకం ప్రవేశపెట్టినా కేసీఆర్ కుటుంబానికే ఉపయోగపడుతుందే తప్ప ఎవరికీ ఉపయోగం లేదని హైదరాబాద్ మాజీ మేయర్ బండా కార్తికారెడ్డి అన్నారు. చినశంకరంపేట మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన బీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆమె హాజరయ్యారు. జిల్లా కార్యవర్గ సమావేశంలో జిల్లా సమస్యలపై వారు చర్చించారు. చినశంకరంపేట మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన బీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశానికి హైదరాబాద్ మాజీ మేయర్ బండా కార్తికారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా కార్యవర్గ సమావేశంలో జిల్లా సమస్యలపై చర్చించారు. మెదక్ జిల్లాలో చనిపోయిన బీజేపీ నాయకుల ఆత్మకు శాంతి కలగాలని 2 నిమిషాలు మౌనం పాటించారు. కార్యకర్తలంతా ఏకతాటిపైకి వచ్చి రాబోయే రోజుల్లో బీజేపీ అధికారంలోకి వచ్చే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలను ప్రతి కార్యకర్త బూతు స్థాయిలో తీసుకువెళ్లి ప్రజలకు అర్థమయ్యే విధంగా తెలపాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ముఖ్య అతిథిగా హాజరైన హైదరాబాద్ మాజీ మేయర్ బండా కార్తికారెడ్డిని మహిళా మోర్చా నాయకులు పోచమ్మల అశ్విని శ్రీనివాస్ బెండవీణ ఆధ్వర్యంలో శాల్వాతో ఘనంగా సన్మానించారు. అనంతరం బీజేపీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నందు జనార్దన్ రెడ్డి, నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళీ యాదవ్, హైదరాబాద్ మాజీ మేయర్ బండా
కార్తికారెడ్డిలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రైతుబంధు పథకం భూస్వాములకు ఆ పార్టీ మంత్రులకే ఎంతో ఉపయోగపడుతుందని, తెలంగాణ రాష్ట్రంలో రైతులకు అన్యాయం చేస్తూ భారతదేశ రైతులను ఆదుకుంటారని గొప్పలు చెప్పుకోవడం ఎందుకని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, పార్లమెంట్ నియోజకవర్గ కన్వీనర్ రామ్మోహన్ గౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నందు జనార్దన్ రెడ్డి, నందారెడ్డి, జిల్లా కార్యదర్శి సుధాకర్ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు హైకోర్టు న్యాయవాది తేలపల్లి రాజశేఖర్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు సత్యపాల్ రెడ్డి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సురేష్, నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళీ యాదవ్, జిల్లా కార్యవర్గ సభ్యులు రాచర్ల అశోక్ కుమార్, దుబాక నియోజకవర్గం అసెంబ్లీ కన్వీనర్ చిలకమర్రి గోవింద్, చిన్నశంకరంపేట మండల బీజేపీ అధ్యక్షులు రాజు, మహిళా మోర్చా జిల్లా నాయకులు పోచమ్మల అశ్విని శ్రీనివాస్, బెండే వీణా, మంజులతో పాటు జిల్లాలోని వివిధ మండలాల బీజేపీ అధ్యక్ష కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. అటువంటి వారిని కూడా ఎంకరేజ్ చేయకుండా వారిని కూడా కన్విన్స్ చేసి అది పద్ధతి కాదు అని చెప్పేసి చెప్తే బాగుంటుందని చెప్పేసి కోర్ కమిటీలో డిసైడ్ చేయడం జరిగింది. ఇక ముందు అలా జరగద్దు, జరగకూడదు అని చెప్పేసి నేను ఆశిస్తా ఉన్నాను. మరి చివరిగా ఒకటే చెప్తా ఉన్నాను, దేశంలో నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రపంచంలోనే మన భారతదేశం ఒక మంచి స్థానానికి రావడానికి కారణం మన నరేంద్ర మోడీ గారు. G20 కూడా అధ్యక్షతన వహిస్తున్నటువంటి మన నరేంద్ర మోడీ గారు. ప్రపంచం గర్విస్తున్నది, భారతదేశం వైపు చూస్తున్నది. అయోధ్య ఇష్యూ అయితేనేమి, Article 370 అయితేనేమి, సర్జికల్ స్ట్రైక్ అయితేనేమి, కరోనా సమయంలో వ్యాక్సినేషన్ అయితేనేమి, ఇప్పటికి కూడా ప్రతి కుటుంబానికి ప్రతి వ్యక్తికి కూడా రేషన్ బియ్యం ఉచితంగా ఇస్తున్నది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఇవన్నీ విషయాలు కూడా మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోకుండా మరి ఏదో తూతు మంత్రంగా కొన్ని తాయిలాలను ఇస్తూ పబ్బం గడుపుతూ ఉన్నాడు. మరి రైతులకు కావాల్సినటువంటి 100,000 రూపాయల రుణమాఫీ అయితేనేమి, దళితులకు ఇవ్వాల్సినటువంటి 3 ఎకరాలు అయితేనేమి, 3,016 రూపాయల నిరుద్యోగ భృతి అయితేనేమి. సమస్యల మీద రాజకీయ తీర్మానాలు చేస్తుంటాం. ఆ సమస్యలను ఎత్తి చూపి సమస్యల పరిష్కారం కోసం మన అందరం కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది. నేటి సమావేశంలో ముఖ్యంగా కొన్ని అంశాలను ప్రస్తావిస్తాను. మొదటగా మెదక్ జిల్లాలోని రాజకీయ జిల్లా మంత్రి అయినటువంటి హరీష్ రావు, ఎమ్మెల్యే పద్మానందరెడ్డి, మదన్ రెడ్డి గారు చేస్తున్న నిర్లక్ష్యం మెదక్ జిల్లా ప్రజలకు చాలా బాధాకరంగా మారింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మన ప్రాంతాలలో మన జిల్లాను అభివృద్ధి పథంలో నడుస్తుందని ఆశించినటువంటి ఆశావహల యొక్క ఆశలు అడియాశలు అయిపోయినాయి. మనం మెదక్ జిల్లాలో ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తున్నాం, NDSL దాన్నే NSF అంటాం, ఆ NSF పరిశ్రమ అధికారంలోకి రాగానే తెరిపిస్తానని మాటిచ్చినటువంటి స్థానిక ఎమ్మెల్యే పద్మాదేవేంద్ర రెడ్డి గారు ఎన్ని తపసలు పూర్తో కూడా ఇప్పటికీ దాని విషయం పట్టించుకోవడం లేదు. కాబట్టి ఇకనైనా మేల్కొని ఆ NDSL పరిశ్రమను పునఃస్థాపిస్తే ఎంతోమంది రైతులకి, తర్వాత ఉద్యోగస్తులకు కూడా మేలు జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా స్థాపించాలని చెప్పేసి, ఆమె నిలబెట్టుకోవాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం. పేటను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా చేస్తామని, నాగిరెడ్డిపేటను మెదక్ జిల్లాలో కలుపుతామని హామీ ఇచ్చి మోసం చేయడం జరిగింది. జిల్లాలోని నూతనంగా ఏర్పడిన మండల కేంద్రాల్లో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మంత్రుల్లో కూడా ఈరోజు రైతు బంధు వస్తుంది, అబౌ పార్టీ లైన్ వాళ్ళకు వస్తుంది, అబౌ పావర్టీ లైన్ వాళ్ళకు వస్తుంది. మరి అట్లా చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క స్కీము మీరు చూసుకున్నట్లయితే హుజూరాబాద్ ఎన్నికలప్పుడు దళిత బంధు వచ్చినప్పుడు ఈరోజు ఈ నియోజకవర్గంలో ఎవరికి వస్తుందంటే కేవలం పద్మదేవేంద్ర రెడ్డి ఫాలోవర్స్కి, మదన్ రెడ్డి వారి ఫాలోవర్స్కి వస్తుంది. అట్లా కాకుండా దళిత బంధు ప్రతి దళితులకు రావాలని మనం ఎందుకు ఫైట్ చేస్తలేము, ఫైట్ చేస్తున్నామా? అవసరం ఉంది. మరి చేయాలంటే మనం అందరం కూడా ముందడుగు వేసి ఒక తాట మీదకి రావాల్సిన అవసరం ఉంది. మరి అట్లా చెప్పుకుంటూ పోతే ప్రతిది కూడా ప్రతి స్కీమ్లో వారి కోసము, కల్వకుట్ల ఫ్యామిలీ కోసము, వారి పిల్లల కోసము, వాళ్ళ మన్మల్ల కోసం చేసుకుంటున్నారు తప్ప ప్రజల కోసం చేసుకోవట్లేదు. మరి ప్రజల కోసం రావాలంటే మనమందరం కూడా ఆపోజిషన్ పార్టీగా ఉంటూ మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. మరి ఇంకొక విషయం, కాళేశ్వరం ప్రాజెక్టు. మరి ఈరోజు పేపర్లో చూసుకున్నట్లయితే కాళేశ్వరం ప్రాజెక్టు ఏ విధంగా ఉందో, మరి సాగునీటి కోసం తీసుకొచ్చుకుంటే ఏ విధంగా మనం ఆదాయంలో 10% కాళేశ్వరం ప్రాజెక్టుకి తీసుకొచ్చిన అప్పులకు పోతుంది, మరి ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది.
మరి నిన్న మన చూసుకున్నట్లయితే ఆత్మహత్యలు లేవని చెప్తున్నాడు. గతంలో మీ భారతీయ జనతా పార్టీ కొత్త కాబట్టి ఇంకా సిస్టమ్ కష్టపడుతున్న నాయకులు కేంద్ర ప్రభుత్వం కూడా ఇంత సీరియస్గా ఎప్పుడు తీసుకోలేదు. కాబట్టి నేను అనుకుంటున్న విషయం ఇప్పుడు గౌరవ మన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర రథసారథి బండి సంజయ్ కుమార్ గారి నాయకత్వంలో పాదయాత్రలు కావచ్చు, మిగతా మిగతా విషయాలు రోజు కార్యక్రమాలు తీసుకుంటున్నాం. మనకే ఇప్పుడే చాలా మంది చెప్పినట్టు న్యూస్ మీంచే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రవ్యాప్తంగా మహాత్మా గాంధీని స్మరించుకున్న నేతలు బాపూఘాట్లో గవర్నర్ అసెంబ్లీలో స్పీకర్ నివాళులు. రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ కోసం స్పెషల్ జోన్, మనోహరాబాద్ లో ఐటీసీ ఫుడ్ ఇండస్ట్రీని ప్రారంభించిన కేటీఆర్. కొల్చేరా మండలంలో పర్యటించిన నర్సాపూర్ ఎమ్మెల్యే కోనాపూర్ గ్రామంలో రెండో విడత కంటి వెలుగు వైద్య శిబిరాన్ని ప్రారంభించిన మాట. జనారణ్యంలోకి వచ్చిన జింకపిల్లపై బూర కుక్కల దాడి. రామయ్యంపేట మండలంలో ఘటన, జింకను రక్షించిన గ్రామస్తులు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.